రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నూతన తాలు మిషన్లు ప్రారంభించిన ఎంపీపీ గంగం స్వరూప మహేష్. బుధవారం రోజున జరిగిన కార్యక్రమంలో భాగంగా రైతుల సౌకర్యార్థం ఎంపీపీతో పాటు ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ నర్సారెడ్డి ఐకేపీ ఏపీఎం రాజు ఆధ్వర్యంలో తప్ప పాలు తీసే యంత్రాన్ని ప్రారంభించారు. శాసనసభ్యులు రమేష్ బాబు చొరవతో వరి ధాన్యాన్ని శుభ్రపరిచే యంత్రాలు అందజేయడం జరిగిందని వీటిని అందించడంలో చొరవ చూపిన శాసనసభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండి ప్రతిపక్ష పార్టీలు చెబుతున్న అబద్దపు ప్రచారాలు రైతులు మోసపోవద్దని రైతు సంక్షేమమే తన సంక్షేమమని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, ఆర్ఐ సునీత, ఏపీఓ రచన, ఐకేపీ వెంకటలక్ష్మి మరియు మంచల రాజేశం, చెప్పెల గణేష్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఐకేపీ సిబ్బందికి, ఏపీఎం గారికి మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్కి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఇక్కడికి వచ్చినటువంటి రైతులకు అందరికీ కూడా మరియు ప్రెస్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. మేము ఇక్కడ మన రుద్రంగి గ్రామంలో ఎప్పుడైనా కూడా వరి పంట అనేది ఎక్కువగా వస్తుంది. ఈసారి కూడా ఇంకా సాగు విస్తీర్ణం ఎక్కువగా అవడం వల్ల వరి ధాన్యం అనేది ఎక్కువగా అవుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ముందు స్థానంలో ఉన్నటువంటి రుద్రంగి గ్రామంలో వచ్చినటువంటి ఈ వరి ధాన్యాన్ని ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం వరికి ఏదైతే మెడ విరుపు వ్యాధి కానీ అగ్గి తెగులు వ్యాధి కానీ రావడం వల్ల వచ్చినటువంటి తప్ప తాలు పట్టడానికి రైతులకు ఇబ్బంది అవుతుందని మేము ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే రమేష్ సార్ రమేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళగానే మాకు దాన్ని తెలియజేయగలరు, వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ మా దృష్టికి వచ్చినట్లయితే ఆ ఇబ్బందులను మేము ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి దానికి ఒక సొల్యూషన్ చూడడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మన పంటను పంపించడంలో మనం ఏమాత్రం ఆలస్యం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఏం చేసినా కంపల్సరీ ప్రభుత్వమే కొనాలి, ఖచ్చితంగా ప్రభుత్వం కొంటుందనే హామీ మనకిచ్చింది. నేను ఇదివరకు కూడా అన్నాను, కరోనా అనే మహమ్మారి మన రాష్ట్రాన్ని దేశాన్ని చుట్టుముట్టినప్పటికీ కూడా మన ఆర్థిక వ్యవస్థ కుదేల్లో పడినప్పటికీ కూడా ద్రవ్యోల్బణం అనేది దిగజారుతున్నప్పటికీ కూడా రైతులకు ఎలాంటి నష్టం ఉండకూడదనే ఉద్దేశంతో ఈసారి తాగునీరు నీడ కూడా అందిస్తూ మరియు రైతులకు పండినటువంటి ధాన్యాన్ని ప్రతి గింజను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని మనకు హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో రైతు దగ్గర ఉండే ప్రతి గింజను ఖచ్చితంగా కొనుగోలు చేస్తుంది. కాబట్టి ఎలాంటి ఎవరు ఎలాంటి విషయాలు చెప్పినప్పటికీ దయచేసి రైతులందరూ కూడా నమ్మకూడదు. ఎందుకు అని అంటే మన పంట మనం మంచిగా చేసుకొని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మిల్లులకు కానీ ఇక్కడ నుంచి కానీ పంపించగలిగిన వాళ్ళం అవుతాము. ఇటు రైతులు కానీ అటు మిల్లర్లు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒకరికొకరు సహకరించుకోవాల్సి వస్తుంది. ఏమైనా ఇబ్బందులు ఉంటే మరొకసారి చెప్తున్నాము, మేము మాకు సాధ్యమైనంత వరకు మేము దానికి సొల్యూషన్ వెతుకుతామని చెప్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.